హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన హైదరాబాద్ లో అధికార దుర్వినియోగం పాల్పడిన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ ను ఓడించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన సందర్భంగా కంపనమెత్తిన కేసీఆర్ నేను వద్దన్నా గెలిపించిండు. హుజూరాబాద్ ప్రజానికానికి నా పద్ధతేందో రుచి చూపించాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఒక సైకోకి ఒక సాడిస్ట్కి ఎమ్మెల్సీ పదవిచ్చి ఈ పదవిస్తే ఈటల రాజేంద్ర గారిని నేను ఎదుర్కోలేను. నాకు ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే ఈటల రాజేంద్ర గారిని నిత్యం హింస పెట్టాలంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే నాకు ఇంకా కొంచెం ప్రోటోకాల్ ఉన్న పదవి ఇవ్వాలంటే ఆయనకి విప్ పదవి కూడా ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించి మా ప్రజల మీద జన్నెక్కడిసినట్టు వదిలిపెట్టి ఈ కులం మా కులం అనే తేడా లేకుండా అనగారిన వర్గాల ప్రజల మీద దౌర్జన్యం చేయడం, పిలిపించుకొని బెదిరించడం, ఒక్కొక్కసారి కిడ్నాప్ చేసి కొట్టడం, ఏమైనా ప్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే ప్రెస్ వాళ్ళని కొట్టడం, సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా వాళ్ళని కొట్టడం నిత్యకృతం అయిపోయింది. మేము గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా అధికారిక కార్యకలాపాలు కూడా మేము దూరంగా ఓడిపోయాం. ఎందుకంటే అసలే పిచ్చోడు, అందులో ప్రగతి భవన్ అండగా ఉన్నది, కేసీఆర్ ఏదో ఆలోచిస్తున్నా ఉంటుందని చెప్పి భావించడం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే ఈయన చర్యల మీద ఈయన భాష మీద ఈయన ప్రవర్తన మీద కాంప్లైంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటంటే ఆయనకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ పర్పస్ ప్రోగ్రామ్ ఆయనకు ఉన్నది, మీరు డిస్టర్బ్ చేయకండి అని కూడా చెప్పారు. చాలామంది మా దగ్గరికి వచ్చి అన్న ఏదో కీడు తలపెడుతున్నట్టున్నది, జాగ్రత్తగా ఉండండి, మీరు మీ ప్రోగ్రాంలలో కూడా ఎక్కడన్నా దాడులు చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి పంగిడిపల్లెన ఊర్లో ఒకరోజు నేను పంగిడిపల్లెన ఊర్లో పరమార్శకు పోయేస్తున్నప్పుడు రాత్రిపూట తాగబోయించి కొంతమంది పంపించారు, మా వాళ్ళు నెట్టేసిండ్రు వచ్చిండ్రు, మా మీదకే వచ్చి మాకు పనులడ్డం పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు అప్రమత్తమై నెట్టేసి బయటకు వస్తే ఇంకొక టీం బయట ఉన్నది. ఆ రోజు ఇంకొక టీం బయట ఉన్నది అంటే వాళ్ళు ప్లాన్డ్గానే ఈ పని చేసిండు. కానీ రాత్రిపూట టాస్క్ ఫోర్స్ పోలీసులు మావలనే పట్టుకపోయి మావలనే కొట్టి మావలనే పరకాల జైల్లో పెట్టిన సందర్భం చూసింది. అంతేకాదు మొన్న ఒక అబ్బాయి ఆయన జిఎస్ఆర్ టీవీలో పనిచేసేటువంటి అబ్బాయి కెమెరామెన్ ఆయన ఆయన కిడ్నాప్ చేసింది. ఆయన కొడుతున్న క్రమంలో నువ్వు ఏ కులం అని చెప్పి అడిగినట్టున్నది, ఆయన నేను ముదురాజు అని చెప్పినట్టున్నది. ముదురాజు అని చెప్పగానే ఇక ఆయన భాష ఆయన వీరంగం ఆయన చిల్లర చేసులకు అద్దు అదుపు లేకుండా పోయింది. అవన్నీ కూడా రికార్డు ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్పిండంట వాడు ఏమనుకుంటుంటారా, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఆయన అంతమందించబోతున్నాం, ఆయన చంపబోతున్నాం, నువ్వెంత, నీ లెక్కెంత, నీ బతికెంత అని చెప్పి అంటే ఇళ్లల్లో ఉండేటువంటి మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు తెచ్చినట్టుగా ఆల్రెడీ ఆయన రికార్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాంప్లైంట్ రూపంలో ఇచ్చారు. నేను ఒకటే అంటా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ కేంద్రంగా ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తున్న సందర్భాన్ని నేను నీ ప్రెస్లో పెట్టినప్పుడు నాకు నిన్ననే నేను టీవీలో చూసిన కేటీఆర్ గారే స్వయంగా ఆయన మా పెద్దలు లాంటి వాడు ఆయన రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా మీద అని చెప్పి వెంటనే డీజీపీతో మాట్లాడినట్టుగా డీసీపీ చెప్పినట్టుగా డీసీపీ గారు మా ఇంటికి వచ్చినట్టుగా ఏదో వీడియో చూసినా, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఈటల రాజేంద్ర అంటోడు ఇక తాటాకు చప్పలకు భయపడ్డాడు కాదు. తెలంగాణ ఉద్యమంలో నయీం లాంటోడు ఆనాడు శాంబశివుడిని చంపినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ధైర్యంగా, ఎవడా శివన్ దగ్గరికి పోయే సాహసం చేయలేదు, నేను చెప్పినాను వాడు అరే నయీం కుక్క సాగు సత్తో బిడ్డ అని చెప్పిన, నేను శాంబశివుడిని ఎట్లా చంపినావో అలాంటి సావు నీకు నువ్వు కుక్క సాహసంతో ప్రజలు చేద్దామని చెప్పి చెప్పిన తెల్లారి నుంచి నాకు మొదలైనవి అనేక రకాల తిట్ల పురాణాలు హరాస్మెంట్లు రాత్రిపూట సంపుతా అని చెప్పి బెదిరింపులు ఇవన్నీ తీసుకుపోయి ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిన
అది విధి లేక కేసీఆర్ కూడా చెప్పిన నేను హరీష్ రావు గారు ఒకసారి పోయి చూశాను ఆగకపోతే చివరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి దగ్గర పోయి సంపిస్తావా అని అని చెప్పి నేను అప్పుడు ఆక్రోశించిన అప్పుడు గప్పుడే భయపడింది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి చిల్లరగాలతోటి ఈ సైకో నాకులతోటి సాడిస్టులతోటి నా మీద దాడి చేసే ప్రయత్నం అనేది అది ఒక్కటి ఇప్పటికీ ఓపిక పట్టినాం ఇవాళ మేము నిన్ను హెచ్చరించినాం గాంధీ చౌరస్తా జమ్మికుంటలో అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్లో చెప్పులు మెడకేసి తిప్పుతా అని చెప్పినాం చెప్పులు మెడకేసి తిప్పినాం అనేక సార్లు సిపికి మాట్లాడినాం ఇక్కడ వరంగల్ సిపి కొంత అప్రమత్తమైండు కానీ కరీంనగర్ సిపి మాత్రం అప్రమత్తం కాలే అంటే మా సర్పంచ్ల మీద కేసులు పెడుతున్నారు మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు ఇసుక ట్రాక్టర్ నడితే వాళ్ళని పిలిపించుకొని ఏం రా అని చెప్పి మనం చెప్పడానికి కూడా సంస్కారహీనంగా ఉంటుంది అట్లా మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇలాంటి నీచుల నికృష్టమైన సైకోల శాడిస్టులని ప్రజల మీద కానీ మీరు ప్రేరేపించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇది హుజరాబాద్ మాత్రమే పరిమితం కాదు ఇది ఇది మయావత్ తెలంగాణకు పరిమితం అవుతుంది ఆ సైకోలు ఎంబడి పడడం నియంబడి పడేటువంటి పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళని నాకేదో కేటీఆర్ గారు మాట్లాడు నేను ఒకటే కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నా మీరు అధికారం చేతులున్నని చెప్పి మీ తాత జాగీర్లాగా నువ్వు ఏ చట్టాన్ని అయితే కాపాడనో ప్రజల ప్రాణాలకు నువ్వు రక్షణించానో రక్షణ కనుక ఇవ్వకపోతే నీ తాత జాగీర్లాగా నువ్వేం 100 సంవత్సరాల అధికారం రాలే 2023 అయిన చివరి అది కాబట్టి 100కి 100% ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా తెలుసుకుంటాం ఇలాంటి నీచులకు ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజాక్షేత్రంలో తప్పకుండా తెలుసుకుంటామని చెప్పి హెచ్చరిస్తాం మీకు కేంద్రం నుంచి వైకేటరీ సెక్యూరిటీ కూడా వస్తారు ఏమైనా ఉందా దాని సమాచారం ఉందా ఎప్పటి నుంచి ఏదో చెప్తా ఉన్నారు టీవీలో మీ టీవీలో చూసా ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ అంతా జరుగుతున్నప్పుడు గతంలో కూడా ఇట్లాంటి జరిగిన సందర్భాలు నోటీసులో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఐబీ కూడా కొంత నోటీస్ చేసినట్టు దానికి అనుగుణంగానే వైస్ సెక్రటరీ అని చెప్పి నిన్న పేపర్లో చూసిన టీవీలలో కూడా చూసిన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ తీసుకుంటారు నాకు ఇది పోలీసుల రక్షణ కాదు ప్రజలే రక్షించుకున్నారు తెలంగాణ ఇప్పుడు కూడా ప్రజలు కూడా రక్షించుకుంటారు మా పార్టీ కార్యకర్తలు రక్షించుకుంటారు మా నాయకులు మీద రక్షించుకుంటారు ప్రభుత్వం బాధ్యత సో ఇప్పుడు సుపారీ ఇచ్చారంటే ఎవరికి సుపారీ ఇచ్చారంటే నేను ఏమన్నా ఏమాత్రం నీకు నిజాయితీ ఉన్నా ఒక ఇద్దరు ఆఫీసర్లు నిజాయితీ గల ఆఫీసర్ని నియోజకవర్గంలో ప్రతి ఊరికి పంపండి ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు కేసులు పెడుతున్నారు ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నారు ఎందుకు ఈ ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు ఇవన్నీ విషయాలు చెప్తే వాటి మీద సమగ్రమైన విచారణ జరిపి దాని మీద చర్య తీసుకోమంటానా ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళకి అధికారంలో ఉండే కొనసాగే హక్కు లేదు వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇచ్చి ఇంకా అంతకంటే ఎక్కువ ప్రోటోకాల్స్ ఇచ్చే అధికారం లేదు భర్తరాఫ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను భర్తరాఫ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను జూలై 2న ఖమ్మం బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్